ఇంకా రామన్ గారి దగ్గరికి వచ్చాను ఫస్ట్ అక్కడ నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఇచ్చేది వేళ ఉందో చెప్పాను. ఆ స్క్రిప్ట్ చదివి నాకు అద్భుతంగా నచ్చి చాలా బాగుంది అన్నారు. అది సరే డైరెక్ట్ చేస్తావని అడిగారు. సరే చేస్తాను ఓకే అన్నారు. ఈ లోపల హీరోయిన్ చేస్తారు, ఆ స్క్రిప్ట్ నాకు దూరం చేసేసి ఈరోజే మీరు చేస్తారు. బట్ రామ్మోహన్ గారు నాకు చాలా అడుగుతారు ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్స్ లేరు అని చెప్పి, నాకు ఉన్నారు, అది రామ్మోహన్ గారు. ఆయన నాకేంటి, నాకు ఆయన ఏంటి అనేది మాకు మాత్రమే తెలుసు వన్ థింగ్. అండ్ హీస్ నాకు నా నమ్మకం సినిమాని కింద నుంచి పైకి మొత్తం పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి రామ్మోహన్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మ్యాన్ చదువు సార్ పొగుడుతుంది, బట్ నిజం చెప్తున్నాను. నేను అప్పుడు చెప్పాను సార్ ఈ సినిమా చేస్తే మీరే డైరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తారు. నేను చేయలేను, నేను చేయడం ఏంటి వద్దులే అన్నారు. ఉయ్యాల సింపల్ అయిపోయా ఎండింగ్ టైంలో కట్ చేస్తే మొత్తానికి చేసేది వేళ. అండ్ ఐ సీన్ ద మూవీ, సినిమా చాలా బాగా వచ్చింది, సంతోష్. అసలు సినిమా చూస్తుంది చెప్పి అనుకుంటున్నా, యాక్చువల్లీ ఒక టైంలోనే ఒక మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు స్పెషల్ థ్యాంక్స్ కార్డ్ ఇవ్వాలి సార్ మీరు, నేను చేస్తుంటే సంతోష వచ్చేవాడు కాదు, సినిమా ఎంత బాగా వచ్చేది కాదు. నాకే అనిపించింది నేను చేస్తుంటే ఎంత బాగా చేసి చేయగలిగి ఉంటుంది కాదేమో అని చెప్పి చెప్తాను. గ్రేట్ జాబ్ సుఖుబాయ్. సుఖుబాయ్ కాంప్లిమెంట్ కూడా తిడుతున్నట్టు ఉండదు కాదు, బాగా నుంచి తిట్టేనా పొగిడే మీరు ప్రవహిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు దేవి మ్యూజిక్ బాగుంటుంది.